నిఖిల్ నటిస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమా స్పై జూన్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. గురువారం సాయంత్రం స్పై ట్రైలర్ ను నిర్మాతలు విడుదల చేశారు. పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ నిండిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేలా ట్రైలర్ ను కట్ చేశారు. చరిత్ర మనకు ఎప్పుడు నిజం చెప్పదు, దాస్తుంది, దానికి సమాధానం మనమే వెతకాలి అంటూ మకరంద్ దేశపాండే వాయిస్ ఓవర్ తోటి ట్రైలర్ ప్రారంభమవుతుంది. వెంటనే ఖాదీర్ ను చంపామని ప్రపంచానికి చెప్పాం, కానీ వాడింకా బతికే ఉన్నాడు, ఎలా అంటూ సచిన్ కేడ్కర్ అడుగుతాడు. అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నితిన్ మెహతా ఈ ఖాదీర్ పాత్రలో కనిపించారు. నేతాజీ ఫైల్స్ ఖాదీర్ అనే టెర్రరిస్ట్ కి దొరకడం, వాటిని అతను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించి స్పై అయిన నిఖిల్ దాన్ని ఆపడానికి ప్రయత్నించడంలో ఈ సినిమా సాగనుందని ట్రైలర్ను బట్టి అర్థమవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో దేశాల్లో ఈ సినిమా చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రివెంజ్ యాంగిల్ కూడా ఉంది. నిఖిల్ అన్నయ్య సుభాష్ పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించారు. అన్నయ్య చావుకి ప్రతీకారం తీర్చుకునే తమ్ముడి పాత్రలో నిఖిల్ సిద్ధార్థను చూడవచ్చు. ట్రైలర్ చివరిలో రానా క్యామియోను చూపించారు. స్వాతంత్ర్యం అంటే ఒకడిచ్చేది కాదు, మనం లాక్కునేది, ఇది చెప్పింది నేను కాదు నేతాజీ అనే డైలాగ్ రానా గొంతులో వినొచ్చు. ఓవరాల్గా ట్రైలర్ను మంచి యాక్షన్ ప్యాక్డ్గా కట్ చేశారు. స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోసు మరణం వెనుక ఉన్న రహస్యం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు చెప్పడంతో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సినిమా యూనిట్ ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు టీజర్లు ఆకట్టుకునేలా చేశాయి. స్పై మూవీను గతంలోనే జూన్ 29వ తేదీన విడుదల చేస్తారని ప్రకటించారు. అయితే తర్వాత రిలీజ్ చేసిన టీజర్లో మూవీ రిలీజ్ డేట్ను వేయలేదు. దీంతో అందరూ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని ఫిక్స్ అయిపోయారు. కానీ హీరో నిఖిల్ కానీ మూవీ టీం కానీ దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు. దీంతో నిజంగానే మూవీ వాయిదా పడిందని కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లో మళ్ళీ మూవీ రిలీజ్ డేట్ను జూన్ 29వ తేదీ అని వేసి ఫిక్స్ చేశారు. హీరో సిద్ధార్థ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.